హాయ్ అండి, వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం మటన్ కర్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ నెల్లూరు వచ్చినాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచే ఒక 20 డేస్ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కొన్ని కొన్ని వంటలు కూడా నేను అమ్మ చేత చేయిస్తాను. అమ్మ చాలా బాగా చేస్తుంది. ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తుంది, చూడండి. ఈవిడే మా అమ్మగారు నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగా చేస్తుంది, కాకపోతే కొంచెం పాతకాలం పద్ధతిలో చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరి చేసేద్దామా? సరే, ఇప్పుడు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు 1/2 కిలో మటన్ తీసుకోండి. ఈ మటన్ ని ఇలా కాస్త చిన్న ముక్కలుగా కొట్టించుకోండి. మీరు పెద్ద ముక్కలైనా కొట్టించుకోవచ్చు, కాకపోతే అమ్మ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది, ఎందుకంటే త్వరగా ఉడుకుతాయని, అలాగే తినేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసింది. ఇలా కట్ చేసుకున్న ఈ మటన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలాగే ఈ కూరలో మసాలా కోసం అల్లం 1 అంగుళం ముక్క అల్లం తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇంత ముక్క అయితే సరిపోతుంది. అలాగే 2 కొబ్బరి ముక్క, ఇంత ముక్క అయితే సరిపోతుంది. 6 లేదా 7 లవంగాలు, అలాగే చెక్క 1 ఇంచు ముక్క తీసుకోండి. అలాగే వెల్లుల్లి, ఒక చిన్న సైజు వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోండి. ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్న ధనియాలు, చెక్క, లవంగాలు ఇవి 3 వేసుకొని దోరగా వేయించుకోవాలి. మాడకూడదు, మాడితే టేస్ట్ అంత బాగుండదు. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిల్ని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా 1 పాత్ర పెట్టుకొని దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని మటన్ ముక్కలు వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ అమ్మ కల్లుపు వేస్తుంది, మీరు మామూలు సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఈ ఉప్పు పసుపు కూడా వేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ మటన్లో నుంచే మీకు వాటర్ వస్తాయండి, ఆ వాటర్ వచ్చి బాగా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిందాక మీరు ఉడికించుకోవాలి. చూసారా, ఈ మటన్ ఉడికేటప్పుడే ఈ మటన్లో నుంచి ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ వచ్చి ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అలా ఇంకిపోయేదాకా మీరు ఉడికించుకోవాలి మటన్ని. ఇప్పుడు చూడండి, మటన్లో నుంచి పూర్తిగా వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇలా రావాలి మీకు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మనకి ఈ నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 1 టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, మేడం ఇలా పచ్చి వేస్తే పచ్చి వాసన రాదా అని. లేదండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలాగా పాతకాలం పద్ధతిలో ఇలానే చేసేవాళ్ళు. ఇప్పుడు దీనికి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. 10 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి ఇంకొకసారి. చూసారా, మనకి టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయాయి, ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి మొత్తము. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీరు ఎంత కారం తినగలరో చూసుకొని కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ అమ్మ 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసిందండి. నాన్ వెజ్ కర్రీస్ లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంట్లోనే ఇంకాస్త ఉప్పు వేసింది అమ్మ. మీరు ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే చూసుకొని ఇంకాస్త ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు పసుపు కారం అన్ని వేసిన తర్వాత ఈ మటన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనికి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించు. ఇప్పుడు మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో 1.5 గ్లాస్ దాకా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుందండి, కుక్కర్లో అయితే మీకు ఈజీగా అయిపోతుంది, ఇలా పాత్రలో చేసుకునేటప్పుడు కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా పోసుకొని మూత పెట్టి ఈ మటన్ బాగా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ మటన్ ఉడికేలోపు దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికోసంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, చెక్క, లవంగాలు, ఇవి మొత్తం రోట్లో వేసి మెత్తగా దంచండి. అమ్మ అయితే ఇలా రోట్లో వేసి దంచే చేస్తుందండి. మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే మటుకు ఈ టేస్ట్ రాదు. ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ధనియాలు మెరిగిన తర్వాత దీంట్లో 2 కొబ్బరి వేసుకొని మెత్తగా దంచుకోండి. 2 కొబ్బరి కూడా దంచిన తర్వాత అల్లం ముక్క వేసి దంచండి. ఈ అల్లం కూడా మెదిగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి లాస్ట్గా మొత్తం కలిపి బాగా మెత్తగా దంచుకోండి. ఇలా దంచుకున్న ఈ మసాలా ముద్దని 1 ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మూత తీసి చూడండి. మటన్ మనకి బాగా ఉడికిపోయింది, వాటర్ కూడా హాఫ్ వరకు ఇంకిపోయాయి చూసారా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న ఈ మసాలా ముద్ద మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మళ్ళీ మూత పెట్టి చిక్కటి గ్రేవీ వచ్చిందాకా ఉడికించుకోండి. మరొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. చూసారు కదా మనకి మటన్ కూడా బాగా ఉడికిపోయింది. మటన్ బాగా ఉడకాలండి, దీంట్లో కొంచెం మీకు టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మీరు అదే కుక్కర్లో చేశారంటే ప్రాసెస్ తక్కువ, కానీ టేస్ట్ మటుకు ఇదే చాలా బాగుంటుంది. లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నారంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో కానీ చపాతి, రోటీ, పుల్కా లేదా సంగటి, రాగి సంగటిలో కానీ చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.